హాయ్ గాయ్స్ వెల్కమ్ టు దివ్యా హరి విహారీస్ ప్రెజెంట్ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా తిరుపతిలో సో ఇదంతా తిరుపతి పార్ట్ 2 వ్లాగ్ అన్నమాట పార్ట్ 1 అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను వెళ్ళి చూడండి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ బాక్స్ లో కూడా లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడని వాళ్ళు ఉంటే చూడండి పార్ట్ 2 లో ఏముంటుందంటే మన తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుంది అండ్ లాకర్ రూమ్స్ దొరకకపోతే మేము నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చూస్ చేసుకున్నాం అండ్ మేము దర్శనానికి ఎలా వెళ్ళాము దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది అండ్ కొండపైకి వెళ్ళాక మేము ఏమేమి కవర్ చేస్తాం అవి కూడా షేర్ చేసుకుంటాను మీతో సో ఇదంతా లాకర్ రూమ్స్ ఇచ్చే ఏరియా అన్నమాట వీళ్ళంతా లాకర్ రూమ్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ టోకెన్ నెంబర్స్ మనం తీసుకున్న టోకెన్ నెంబర్ ఇక్కడ వస్తే మనకి రూమ్ బుక్ అయినట్టు చూస్తున్నారు కదా ఈ ఏరియా మొత్తం లాకర్ రూమ్స్ ఇచ్చే ఏరియా అన్నమాట సో మనం ఇక్కడ లాకర్ రూమ్స్ కోసం వెయిట్ చేసి టోకెన్ తీసుకొని మన రూమ్స్కి అలాట్మెంట్ అయితే మన రూమ్స్కి వెళ్ళిపోవాలన్నమాట అండ్ రూమ్స్ దొరకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా యాత్రి సదన్స్ అంటే సదన్స్ ఉంటాయి అన్నమాట అంటే డార్మెటరీ టైప్స్ మనకి పెద్ద హాల్స్ ఉంటాయి ఆ హాల్స్ మనకి లాకర్ ఇస్తారు ఆ లాకర్లో మనం లగేజ్ పెట్టుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి మనము దర్శనానికి వెళ్ళిపోవడం అంట నేను చూపిస్తాను ఇదిగో చూడండి ఇలా మనకి పెద్ద హాల్స్ ఉంటాయి చాలా పెద్ద పెద్ద హాల్స్ ఒక హాల్లో మినిమం ఒక 500 మెంబర్స్ వరకు పడుకోవచ్చు చాలా పెద్దది సో మాకు ఈ హాల్లో అయితే మాకు దొరకలేదన్నమాట హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది అలా ఒక 2-3 హాల్స్ తిరిగాము మాకు 2-3 హాల్స్లలో దొరకలేదు సో అలా ఒక 2-3 హాల్స్లో చూస్తే మనకు దొరకలేదు ఇక్కడ యాత్రి సదన్ 3 అనేసి ఉంది కదా సో ఫైనల్గా మనకైతే ఇక్కడ అవైలబిలిటీ ఉందన్నమాట ఇలా ఒక 4-5 డార్మెటరీ టైప్స్ ఉంటాయి మనం సర్చ్ చేసుకోవాలి అండ్ ఈ యాత్రి సదన్ 3 అయితే చాలా నీట్గా ఉంది మనం ముందు చూసిన హాల్స్ కంటే అండ్ వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి మనకి లాకర్ ఇచ్చేసారు ఇంకా ఆధార్ కార్డ్స్ తీసుకొని మనకి లాకర్ అయితే ఇస్తారు మనం అందులో పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి మనము దర్శనానికి వెళ్ళిపోవడమే ఇంకా మేము మంచి ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చినాము ఫస్ట్ అయితే మేము తినాలి ఆ తర్వాతే దర్శనము మంచి రూమ్ ఫ్రెషర్ అయితే దర్శనానికి వెళ్తున్నాం తినేసి దర్శనానికి వెళ్తాం మా ఆయన పంచగట్టి ఫుల్ అంటే ఫుల్ ఆకలిస్తుంది ఎందుకంటే మేము మార్నింగ్ నుండి అసలు రైస్ తినలేదు అదే మనము నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే చిన్న చిన్న స్నాక్స్ అయితే తిన్నాము అంతకుమించి అయితే ఏం తినలేదు అందుకే ముందు తినడానికి వెళ్తున్నాం మళ్ళీ దర్శనం లైన్లోకి వెళ్తే మళ్ళీ ఎంతసేపు అవుతుందో తెలియదు సో అందుకే ముందు తినడానికి వెళ్ళి ఆ తర్వాత దర్శనానికి ఇంకా ఎన్ని అవసరాలు పట్టాయి ముందు కడుపు నిండితే జరు సో మనకి వెళ్తూ వెళ్తుండగానే రోడ్డు పైన మన ఏడుకొండల స్వామి అయితే దర్శనం ఇచ్చాడు ఇంకెక్కడ ఇంకా తగ్గేదే లేదు స్వామి సో మేము ఇంత పరుగు పరుగున ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా అన్నదాన సత్రానికి వెళ్తున్నాం ఎందుకంటే ఫుల్ అంటే ఫుల్ ఆకలేసింది ఆ టైంలో నిజంగా ఎందుకంటే ఎందుకు అని అంటే చాలా స్టెప్స్ ఎక్కువ వచ్చింది కదా టోటల్గా 3,150 స్టెప్స్ ఇంకంతకంటే ఎక్కువే ఉంటాయి ఎందుకంటే నడవాల్సింది చాలా ఉంది కదా నడిచేది దగ్గర దగ్గర ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి అదంతా నడిచి ఆ స్టెప్స్ అన్నీ ఎక్కేసరికి చాలా ఆకలేసింది ముందైతే తిన్న తర్వాత ఏదైనా అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట అంటే దర్శనంకి వెళ్తే మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు అండ్ అక్కడ పెడతారంట కానీ మరి ఏం పెడతారో మనకైతే తెలియదు ఫస్ట్ టైం కదా ఏం పెడతారో ఎలా పెడతారో అన్న డౌట్తోనే మేము ఇక్కడే తినేసి వెళ్దామనేసి ఫిక్స్ అయ్యామన్నమాట సో మనమైతే అన్నదాన సత్రంలోకి అయితే వచ్చేసినాము ఇలా ఎవరు లేనప్పుడైతే లైన్ కట్టాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ మంది ఉంటే మాత్రం లైన్లోనే వెళ్ళాలి ఎందుకంటే అంత లైన్ని అంత క్రౌడ్ని తట్టుకోవడం కూడా చాలా కష్టం కాబట్టి వాళ్ళు లైన్లలో కొంచెము డీసెంట్గా పంపిస్తారనమాట మేము వెళ్ళినప్పుడైతే ఈవినింగ్ టైంలో లైన్ ఎలాంటి లైన్ లేదు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయినాము ఇది మనకి అన్నదాన సత్రంలో లోపల ఇలా ఉంటుంది చాలా పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్ అండ్ ఇక్కడ మనకి ఈ సీనరీ కనిపిస్తుంది కదా ఇది దేవుడు ఎక్కడెక్కడ కొలువై ఉన్నాడు అనేవి అంటే శ్రీశైలం టు తిరుపతి వరకు ఎలా కొలువై ఉన్నాడు అనేది మనకు అక్కడ తెలుస్తుంది అనమాట అండ్ ఫైనల్గా వెయిట్ ఈజ్ ఓవరు మొత్తానికైతే మేము డైనింగ్ హాల్లోకి అన్నదాన సత్రంలోకి అయితే అడుగు పెట్టడం నిజంగా ప్రాణాలు లేచి వచ్చినాయి అండ్ ఇక్కడ ఈ అరటాకులు ఈ భోజనం ఈ బంతి భోజనం నిజంగా చాలా అంటే చాలా స్పెషల్గా అనిపించింది మనకి తిరుమలలో అన్నదాన సత్రంలో ఏమేమి పెడతారు అని అంటే ఒక కర్రీ ఒక పచ్చడి ఒక స్వీట్ రైస్ 2 టైమ్స్ పెడతారు అండ్ సాంబారు రసము ఫుల్ కడుపు నిండిపోతుంది అన్నమాట చాలా బాగుంటుంది సో మంచిగా మన ఏడుకొండల స్వామి అయితే మంచిగా కడుపు నిండా భోజనం పెట్టాడు ఇంకా తిన్నాకే దర్శనానికి రండి అని చెప్పాడనమాట సో మేము కూడా తిన్నాకే వస్తాం స్వామి అని చెప్పాము
సో తిన్న తర్వాత బయలుదేరుతున్నాం అన్నమాట దర్శనానికి. ఇది చూసుకుంటే మనకి తిరుపతి కొనేరు చూడండి ఎంత అందంగా ఉంది, అసలు చాలా నిర్మానుషంగా ఉంది కదా. భోజనశాలలో ఫుడ్ అయితే మంచిగా తిన్నాము, ఇలాంటి దేవస్థానాలలో ఫుడ్ ఎలా వండినా బాగుంటుంది. అదేంటో ఫుల్గా తిన్నాం మేమైతే, ఫుల్ ఆకులతో ఉన్నాం కదా. పప్పు అండ్ కొబ్బరి చట్నీ, సాంబార్, క్యాబేజీ కర్రీ అండ్ ఇంకా రసం, పెరుగు, ఇవన్నీ చాలా బాగున్నాయి టేస్ట్. మేమైతే ఫుల్గా తినేసినాం అనమాట. అండ్ ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. ఇదిగో ఆల్రెడీ దర్శనంలోకి టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో అదనమాట. మేము వెళ్ళిందైతే సర్వదర్శనము. మేము ఎలాంటి టికెట్స్ బుక్ చేసుకోలేదు దర్శనానికి, ఎందుకంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చాం కాబట్టి. ఎగ్జాక్ట్ గుడ్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము, అక్కడ మనకు కనిపిస్తున్నారు గుడ్ ఎంట్రన్స్. సో ఇది మనకి తిరుపతి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాలాంటి వాళ్ళు చాలా ఇయర్స్గా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, నేను 23 ఇయర్స్ తర్వాత, అంటే నేను ఎప్పుడో నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట. దాని తర్వాత ఇప్పుడే వచ్చింది. సో నాకైతే తెలియదు ఇంతకుముందు తిరుపతి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. సో నాలాంటి వాళ్ళు ఉంటారనేసి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదే సర్వదర్శనం క్యూ అండ్ అక్కడ పైన కూడా కనిపిస్తుందా, అది ఇప్పుడు మనం ఇలా అయినంతా కట్టి దర్శనం చేసుకోవాలి. సర్వదర్శనంకు దారి చలో. మనకైతే ఎంట్రన్స్ ఇలా ఉంది. నిజంగా సర్వదర్శనం కోసం నడిచేదే చాలా ఎక్కువ ఉంది. ఆ లైన్ కోసం వెతకడానికే మాకు చాలా టైం పట్టింది. నియర్గా ఒక 1/2 అవర్ మేము లైన్ ఎక్కడుందని వెతుక్కోవడానికే మాకు టైం పట్టింది. అంటే అంత పొడవు ఉన్నాయన్నమాట లైన్స్. ధర్మదర్శనం లైన్లోకి వచ్చినాం. ఫోన్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ తీసుకోలేదు, ముందు తీసుకుంటారేమో తెలీదు. తీసుకోనంత వరకు అయితే నేను రికార్డ్ చేస్తాను. అసలు తిరుమలలో నాకు ఒకటి నచ్చలేదు, అంత కొండలకి అంత నడుచుకుంటే వచ్చే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టికెట్స్ బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. నార్మల్గా డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు ఈ రోజుల్లో కామన్ అయిపోయారు. దేవునికి భక్తితో వచ్చేవాళ్ళే చాలా తక్కువ అయిపోయారు. అసలు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి దర్శనంకి టికెట్స్ అనమాట, అంటే ఫ్రీ టికెట్స్, దానిపైన లడ్డు ఫ్రీ అండ్ మనకి దర్శనం ఏ టైం వరకు అవ్వచ్చు అనేసి టికెట్ అనమాట. దాదాపుగా మాకు 1 డే పట్టొచ్చు అనేసి టికెట్ ఇచ్చారు, అంటే రేపు నైట్ 11 ఇంటికి అవ్వచ్చు అనేసి ఇచ్చారనమాట మనకి. అండ్ దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇదే మనకి లాస్ట్ వీడియో క్లిప్ అనమాట, దీని తర్వాత మొబైల్ తీసేసుకున్నారు వాళ్ళు. అండ్ మాదైతే దర్శనం అయిపోయింది. మా దర్శనం ఏంటంటే మేము నైట్ 7 o'clock వెళ్తే, 7 o'clock లోపలికి వెళ్తే ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా 8:00కి బయటకు వచ్చినాము. అంటే కరెక్ట్గా 12 అవర్స్ దర్శనం అయిపోయింది, 12 అవర్స్లో దర్శనం అయిపోయింది. సో మా దర్శనం ఎన్ని అవర్స్ పట్టిందంటే ఎగ్జాక్ట్గా 12 అవర్స్ పట్టింది. ఎందుకంటే మేము నైట్ 7 o'clock దర్శనంలో లైన్లో పడితే మాకు టికెట్ ఇచ్చే టైంకి 9 అయింది. సో 9 to 11 వరకు అవ్వచ్చు నైట్ అనేసి ఇచ్చారనమాట. మేము నిజంగానే అంత టైం పడుతుంది అనుకున్నాము, కానీ పట్టలేదు. మనకైతే 12 అవర్స్ టైం పట్టింది. వాళ్ళు 24 అవర్స్కి టైం ఇచ్చారు మనకు టికెట్. అండ్ మేము దర్శనం చేసుకొని వచ్చినాక ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట మన తిరుమలలో, ఇది కూడా చూపిద్దామనేసి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి ఇంతమంది జనాలు ఉన్నారని చూస్తున్నారా. ఇది మనకి ఫుడ్ కోసము, మనకి బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట, టిఫిన్ కోసం ఇంతమంది నిల్చున్నారు దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళందరూ. అండ్ మేము కూడా టిఫిన్ చేసి వెళ్దామనేసి ఇంకా ఇక్కడ వెయిట్ చేసామన్నమాట. కరెక్ట్గా 8:30 to 10:30 టిఫిన్, అండ్ 10:30 to 4 వరకు లంచ్, అండ్ 5 to మళ్ళీ నైట్ 10 వరకు డిన్నరు. 1 అవర్ గ్యాప్ వస్తుంది అంతే. సో
సో మనం ఎంత లక్కీ పర్సన్స్ అంటే మనదే ఫస్ట్ అన్నమాట, మనదే ఫస్ట్ బంతి అన్నమాట. సో దేవునికి అయితే పూజ చేస్తున్నారు ఫస్ట్ బంతికి, అది కూడా చూసి అదృష్టంగా మనకు కలిగింది. దేవుడికి అయితే హారతి ఇచ్చి దేవుడికి నైవేద్యం పెట్టి ఇంకా ఫస్ట్ బంతి భోజనం అయితే స్టార్ట్ చేశారు. మనకి పొంగల్ పెట్టారనమాట ఫస్ట్ బంతి భోజనం, చాలా అంటే చాలా బాగుంది. టిఫిన్ పొంగల్ పెట్టారు మాకు విత్ చట్నీ. చూడండి మన గజేంద్ర స్వామి వస్తున్నాడు, అలా నడుచుకుంటూ నామాలు పెట్టుకొని ఎంత బాగున్నాడు చూడండి, ఎంత క్యూట్గా ఉంది. అసలు నేనైతే ఫస్ట్ టైం ఇంత దగ్గర నుంచి ఈయనని చూడడము, నేను దగ్గరికి వెళ్ళి చూసాను అనమాట. దగ్గరికి వెళ్ళి అలానే చూస్తూ ఉండిపోయాను మన గజేంద్రుడిని. ఇంకా మన గజేంద్ర స్వామి రాగానే అందరూ పరుగో పరుగో నా దగ్గరికి వెళ్ళారు ఆశీర్వాదాలు తీసుకోవడానికి. నేను మాత్రం అలా కాదు, నేను దాన్ని చూస్తూనే ఉండిపోయాను. ఎందుకంటే నేను ముందే పిచ్చి పిచ్చిగా యానిమల్ లవర్ని అండ్ నేచర్ లవర్ని కూడా, నేను జంతువులను చూస్తే ఆగలేనమాట. నేనైతే చాలా కైండ్ హార్టెడ్, వాటికి చాలా అంటే చాలా ఇష్టము. నాకు ఏ యానిమల్స్ అయినా నస్సలు హర్ట్ చేయను అనమాట, ఎవరైనా హర్ట్ చేసినా చూడలేను. అందుకే దాన్ని అలా చూస్తూ ఉన్నానమాట. నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది చూడడం. మాకు ఫస్ట్ డే అయితే లాకర్ రూమ్ దొరకలేదు, ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చి వెంటనే మళ్ళీ ఎక్కడ మిస్ అయిపోతాయో అనేసి మేము వెంటనే లాకర్ రూమ్స్ కోసం వెళ్ళామన్నమాట. మా మొత్తానికి అయితే మనం లాకర్ రూమ్ పట్టేశాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాక రూమ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్అప్ అయిపోయి మంచిగా పడుకున్నాము మేము. ఇంకా పడుకొని ఈవినింగ్ లేచి డిన్నర్ కోసం అయితే వచ్చామన్నమాట. మేము ఎందుకంటే ఆఫ్టర్నూన్ తినలేకపోయినా, సో ఇంకా లేచిన వెంటనే ఆకలేసింది, డిన్నర్కి వెళ్దామనేసి డిన్నర్ కోసం అయితే వెళ్తున్నాం మీకు ప్రజెంట్. మనకు డిన్నర్లో రైస్, రోటీ అండ్ కర్రీ, పిక్కిల్ అండ్ స్వీట్ పెట్టారనమాట. అండ్ ఇదేంటంటే మనకి అక్కడ అన్నసత్రం దగ్గరికి వెళ్ళి లైన్లో నిల్చొని తినాల్సిన అవసరం లేకుండా మనకి కావాలంటే మనకి రోడ్స్ పైన ఇలా పప్పన్నం పెడతారు. నిజంగా చాలా బాగుంది ఇది కూడా. పప్పన్నం అంటే సాంబార్ రైస్, సాంబార్ కలిపేసి పెడుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా తినాలనుకుంటే బయట తినవచ్చు అనమాట. ఇలా చూడండి అందరు తిన. అండ్ చూసారు కదా తిరుమల కొండ పైన మేము దర్శనం ఎలా చేసుకున్నాం, మాకు ఎన్ని అవర్స్ పట్టిందా అనేసి. అండ్ మీరు కూడా తిరుపతి వెళ్ళి మీకు కూడా ఎన్ని అవర్స్ పట్టిందా కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దివ్యహరి విహారీస్. అండ్ తిరుమల తర్వాత మేము నెక్స్ట్ ఏమేమి చూసాం అది పార్ట్ 3లో వస్తుంది. ప్లీజ్ స్టే వాచ్ దివ్య హరి విహారీ.